గుంటూరు జిల్లా కోవెలమూడిలో ఉద్రిక్తత నెలకొంది. చేపల చెరువు వేలం పాటలో వివాదం ఘర్షణకు దారితీసింది. స్థానికంగా ఉన్న చేపల చెరువుకు దేవాదాయ శాఖ ఈ నెల 3న వేలం నిర్వహించగా సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి దక్కించుకున్నాడు. రాజకీయ ఒత్తిడితో దేవాదాయ శాఖ అధికారులు రెండోసారి వేలం పాట నిర్వహించారు. ఆల్రెడీ తాను దక్కించుకున్న నేపథ్యంలో మళ్లీ వేలం పాట నిర్వహించడమేంటని సుబ్రహ్మణ్యం అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. దేవాదాయ శాఖ సిబ్బంది వేలం పాటదారుడి మధ్య వాగ్వాదం జరిగింది. ఉన్నతాధికారుల ఆదేశాలతోనే మళ్లీ వేలంపాట నిర్వహిస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. ఇక అదే సమయంలో సుబ్రహ్మణ్యం దంపతులపై వైసీపీ నేతలు దాడికి ప్రయత్నించారు. చేపల చెరువు వ్యవహారంలో ప్రభుత్వం తమకు న్యాయం చేయాలని సుబ్రహ్మణ్యం దంపతులు డిమాండ్ చేశారు. ఇక ఈ విషయంలో కోర్టును ఆశ్రయిస్తామని కూడా తెలిపారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారుల ఉత్తర్వులకు లోబడి పాటలు జరపబడుతున్నవి. 3/7/2020 జరిగిన పాటలు మేము ఇక్కడ కొట్టేసుకుని వెళ్ళాం. తదుపరి మా పై అధికారులకి పాట తక్కువగా వచ్చిందని భావించి వారు ఆ పాటను రద్దుపరిచి మళ్లీ ఆక్షన్ పెట్టమని తెలియజేసి ఉన్నారు ఉత్తర్వుల ద్వారా. ఆ ఉత్తర్వుల ప్రకారం మరలా ఈరోజు 13/7/2020 ఈరోజు పాటలు పెట్టబడుతున్నది. నాకు ఏ ఆధారాలు ఇలా పాట పాడిని ఎచ్చు పాటదారుడు ఎప్పుడైతే చదువుతాడో ఎమ్మటే ఎచ్చు పాటదారుడికి పాట కొట్టేయబడిను. ఎమ్మటే రసీదు ఇస్తాం, ఎమ్మటే మనం ఇవ్వాల్సిన రూపాయగా ఈతాం. నాకు ఏ ఆధారాలు లేకుండా మన ఎస్ఐ గారు ఆపమన్నారు, మేము ఆపాం. దాని నుంచి మేము ఆపాము. మరి దానికి నాకు ఇంతవరకు అబోలో లెటర్ కానీ ఏదైనా కానీ ఇంత రోజులు ఆపాలా తేడా పడిందనే మాట కూడా నాతో అనలా. లెటర్లు కూడా లాయర్ గారు ఇచ్చి ఇవ్వమని యువ గారికి ఇస్తే ఇంతవరకు ఫోన్ ఇచ్చా. చదువు లేదండి, అన్ని బాగా మోసం చేశారు. గవర్నమెంట్ వాళ్ళు చేస్తే మేము ఎవరికి చెప్పుకోవాలండి? మేమేం చేయాలి? ఎటు చేశారు? ప్రతి సాటి పాటలు పాడాం కానీ మేము ఎప్పుడు అవసాట్లు పాడలేదు. కావాలనేది చేశారు. ఆయన చదువుకున్న వాడైతే తెలుసుకొని చేస్తాడు ముందు వెనక. ఆయన చదువుకోలేదు, ఆయన ఇట్లా మోసం చేశారు. ఆ రోజే రాపోయారా? ఇటు జరుగుతుందయ్యా వద్దులే అని చెప్పపోయారా? ఏది లేకుండా చిచ్చాపులు చేసుకుని 15 రోజుల తర్వాత వచ్చారే, ఎవరికి లాసు? ఇటు చేస్తాం న్యాయమేనా?